ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేశారు. సునీల్ నాయక్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోరాటాల ద్వారానే ఉద్యోగాలు సాధించుకుందామన్నారు బీజేవైఎం నేతలు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీజేవైఎం ధర్నా నిర్వహించింది. సునీల్ నాయక్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమన్నారు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మరి సతీష్. సునీల్ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, దానికి ఇది నేడు జరిగినటువంటి సునీల్ నాయక్ ఆత్మహత్య ఇందుకు ఒక పెద్ద నిదర్శనం. ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం యువత ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో నేడు ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులంతా ఎదురు చూస్తున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్లో జాప్యం చేస్తున్నటువంటి మన ఈ చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, ఏదైతే సునీల్ నాయక్ ఆత్మహత్యకు కారణమైనటువంటి సీఎం కేసీఆర్ని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కనుక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే కనుక పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు రాస్తారోపులే కానీ ఎక్కువ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ వరంగల్ కలెక్టరేట్ ముట్టడించారు బీజేవైఎం నేతలు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోటిఫికేషన్లు వేయకపోవడంతోనే నిరుద్యోగులు చనిపోతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి. సునీల్ రావు కుటుంబాన్ని సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే సునీల్ ఆశయమన్నారు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ. కాకతీయ యూనివర్సిటీలో ఇక కొద్ది రోజులైతే ఉద్యోగాలు వస్తాయని ఆశలతో, అరే మనం తెలంగాణ సాధించడం కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలని ఎన్నో మాటలు చెప్పిండు ఆశలతో ఉంటే ఈ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఉద్యోగ పరిమితి ఏదో వయో పరిమితి పెంచి 3 సంవత్సరాలు వెనుకకు పోయిందని ఒక నిరాశ నిస్పృహతోని సునీల్ నాయక్ ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. ఈ హత్య ఇది కేవలం కేసీఆర్ చేసిన హత్యగానే మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఏది కూడా ఇవాళ ఉద్యోగాలంటూ వచ్చినాయంటే కేవలం వాళ్ళ కుటుంబానికి తప్పితే ఎక్కడ నిరుద్యోగులకు వచ్చినాయి. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, ఏవి ఉద్యోగాలని నేను అడుగుతా ఉన్నా. ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నదో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని చనిపోతూ కూడా కేసీఆర్ గారే దీనికి కారణం. నేను చేసింది ఈ రోజు ప్రాణత్యాగం చేసేది కూడా కేవలం తెలంగాణలో ఉద్యోగాలు లేని వారికే ఉద్యోగాలు కావాలని నేను ఈరోజు ఆత్మహత్య చేసుకున్నా బలిదానం చేసుకున్నా. ఇవాళ కేసీఆర్ గారు కనుక చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు వెంటనే లేని వారికి ప్రకటించి దాన్ని నాటుకోవాలని నేను చాటుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన లక్షల మంది నిరుద్యోగుల గొంతై గర్జించిండు. 5 రోజుల పాటు ఇక్కడ ఎంజీఎం లో అక్కడ గాంధీలో నిమ్స్ లో పోరాటం చేశాడు. మరి అటువంటి వ్యక్తి తన మరణ అనుగుణంలో కేసీఆర్ వల్లనే నేను చనిపోతున్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి పోలీసులకు దమ్ముంటే మన మరణ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని కేసీఆర్ గారి మీద కేసు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరణ వాంగ్మూలంలో ఎవరు పేరు చెప్పినా కూడా వాళ్ళ మీద కేసులు పెడతారు కదా. మరి ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు కేసులు పెట్టారు? అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఖాళీలను పరిస్థమన్నాడు, 100,000 ఉద్యోగాలు అన్నాడు. మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దొంగ లేఖలు రిలీజ్ చేస్తూ దొంగ లెక్కలు నిజంగా ఈ లెక్కల్లో ఏదన్నా శాంక్టిటీ ఉంటే మరి ఈ రోజు సునీల్ నాయక్ ఎందుకు చనిపోయిండో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2,18,000 ఖాళీలు ఉన్నాయి రాష్ట్రంలో, మరి వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని చెప్పేసి సునీల్ నాయక్ ప్రశ్నించడం జరిగింది. నేను ఉన్నా పోయినా నా తరఫున నిరుద్యోగుల
పక్షాన మీరందరూ కొట్లాడండి అని చెప్పేసి ఆయన ఎంజీఎంలో చెప్పినటువంటి మాటలు ఈరోజు యువకుల చెవుల్లో ధ్వనిస్తా ఉన్నాయి, మా అందరి చెవుల్లో ధ్వనిస్తా ఉన్నాయి. ఆయన యొక్క చివరి కోరిక మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తమైన భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మరి కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతా ఉన్నది. పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు, యువమోర్చా కార్యకర్తలు కూడా అందరు పాల్గొంటున్నారు. తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వం నుండి ఒక స్టేట్మెంట్ వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఆందోళన నిర్వహించారు బీజేవైఎం కార్యకర్తలు. కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు బీజేవైఎం నేతలు. వీరిని అడ్డుకున్న పోలీసులు స్థానిక స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకుండా సర్కార్ చోద్యం చూస్తోంది అన్నారు బీజేవైఎం నేతలు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటిని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, గిరిజన సంఘం నాయకులు సునీల్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ నిరసన తెలియజేశారు. అయితే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్థానిక స్టేషన్ కు తరలించారు. సునీల్ నాయక్ మృతికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ జగిత్యాలలో యూత్ కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. తహసీల్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు నేతలు. సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన.